పశ్చిమ గోదావరి జిల్లా నిర్దవళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో డాక్టర్స్ ని నియమించాలని, మహిళలకు గర్భిణీ స్త్రీలకు గైనిక్ మహిళా మత్తు డాక్టర్స్ ను నియమించాలని కోరుతూ నిర్దవళ్ళు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం నాయకులు జువ్వల రాంబాబు ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జువ్వల రాంబాబు మాట్లాడుతూ నిర్దవళ్ళు పట్టణంలో ఉన్న 30 పడగల ప్రభుత్వ ఆసుపత్రిలో తగిన సిబ్బంది డాక్టర్స్ లేరని, దీనివల్ల పేద ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదని వారు ఆరోపించారు. నిర్దవళ్ళు ఎమ్మెల్యే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ వైద్య సిబ్బందిని నియమించాలని వారు కోరారు. నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రం 30 పడకల ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలని నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరపున ఒక రోజు దీక్షను మేము చేపట్టాం. ప్రజలందరికీ కూడా మేము విన్నవించేది ఏంటంటే 2017 లో గత ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రిగా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్టాఫ్ ప్యాటర్న్ని వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం నియమించలేదు. ఇది దీనికి కారణం జిల్లా వైద్యాధికారులు, దానికి బాధ్యత వహిస్తే ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళందరూ బాధ్యత వహించాలి. 2017 తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఆసుపత్రి అభివృద్ధికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు, పోగా వెనక్కి నెట్టింది. ఈరోజు ముగ్గురే డాక్టర్స్, వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు డిప్యూటేషన్ మీద వెళ్ళిపోతారో కూడా తెలియదు. ముఖ్యంగా మా బాధ ఏంటంటే నిడదవోలు మోడల్ టౌన్గా అభివృద్ధి చేస్తామని చెప్తున్న శాసనసభ్యులు, ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, ఈ 3 సంవత్సరాల్లో కనీసం ఆసుపత్రి అభివృద్ధి మీద ఒక్క స్టెప్ కూడా వారు తీసుకోలేదు. ఈరోజు ఈ ఆసుపత్రికి వచ్చేది వైసీపీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఉన్నారు.